సినిమా ఐనమహ మారుతి టాకీ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బిన్న, మాట సూటిగా ఉంటుంది, మాట క్లియర్ గా ఉంటుంది, వీరు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కలదాం. నాలుగు సినిమాలు ఒకేసారి బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నాయి, నాలుగు సినిమాలకి నష్టమే. సోలోగా థియేటర్స్ కు వస్తే వచ్చే అడ్వాంటేజెస్ అన్నింటినీ దారుణంగా మిస్ అవుతారు. లాభాల కోసం అందరూ తన్నుకోవాల్సి వస్తుంది, ఎవరికీ ఉపయోగం లేని ఈ పంతం అవసరమా అంటూ ఇంకా చాలా రకాలుగా విశ్లేషణలు చేసి ఒకేసారి నాలుగు సినిమాలు థియేటర్లకు రావటం అనేది బీభత్సమైన తప్పు అన్నట్టు గట్టిగా విమర్శించారు. కానీ ఆ విశ్లేషణల్లో కానీ విమర్శల్లో కానీ ఎటువంటి పసా లేదు అని తెలుగు ప్రేక్షకులు చాలా స్మార్ట్ గా తెలియజేశారు. పండక్కి విడుదలైన నాలుగు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేశాయి. ఆ నాలుగు సినిమాలు కలిసే దాదాపు 200 కోట్ల రూపాయల బిజినెస్ చేశాయి. ఒక్క జనవరి నెలలోనే 225 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది తెలుగు సినిమాలకు సంబంధించి. అందులో 167 కోట్లు 2 తెలుగు రాష్ట్రాల నుంచి, 30 కోట్లు ఓవర్సీస్ నుంచి, 20 కోట్లు కర్ణాటక స్టేట్ నుంచి వసూలయ్యాయని లెక్కలు చెప్తున్నాయి. ఇది చిన్న విషయం కాదు, 84 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలోనే గ్రాండ్ గా చెప్పుకోదగ్గ విషయం. ఇది ఎలా సాధ్యమైంది? ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఒకే సమయంలో 1-2 సినిమాలు మాత్రమే ప్రేక్షకుల్ని మెప్పించి డబ్బులు దండుకోవాలి కదా, మిగతా సినిమాలు క్యూలో వెయిట్ చేయాలి, ఎందుకంటే వాటిని చూసే టైం ప్రేక్షకులకు ఉండదు కదా అని చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇటువంటి అర్థం లేని అభిప్రాయాలకి తిరుగులేని సమాధానం ఈ సంక్రాంతి సీజన్ తో చెప్పారు తెలుగు ప్రేక్షకులు. మమ్మల్ని ఇంప్రెస్ చేసే సినిమాలతో రండి, ఒక్కొక్క సినిమా కాదు 4-4 సినిమాలు ఒకసారి వచ్చినా సరే రికార్డులు కట్టబెట్టేస్తాం అని మహా గొప్పగా చెప్పారు. జనవరిలో తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగిన విశేషాన్ని బట్టి ఒక విషయంగా స్పష్టతకు వచ్చేయచ్చు. తెలుగు సినిమాలకు సంబంధించి మార్కెటింగ్ పరంగా కానివ్వండి, హిట్టు ఫ్లాపుల పరంగా కానివ్వండి, ఏదైనా సరే పొరపాటు సినిమా వాళ్ళ వైపు నుండే ఉంది కానీ ప్రేక్షకుల వైపు నుంచి లేదు. ఎలా అంటే, సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ కలిసి 200 కోట్ల వరకు వసూళ్లు సాధించడానికి కారణం ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాని చూసి ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపెట్టడం. అలానా సడన్ గా ఈ ఆసక్తి ఎలా వచ్చింది ప్రేక్షకుల్లో అంటే, మారు మాట్లాడుకునే అవకాశం లేదు బాహుబలి మూలంగా అని చెప్పుకోవచ్చు. కొంతకాలంగా ఇళ్లకే పరిమితమైన ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించింది బాహుబలి అని చెప్పుకున్నాం, చాలా విశ్లేషణలు కూడా జరిగాయి, అది నిజం కూడాను. అసలు జనాలు థియేటర్లకి రాకుండా ఇళ్లకే ఎందుకు పరిమితమయ్యారు అనే క్వశ్చన్ రాగానే వెంటనే చెప్తున్నారు టీవీల మూలంగా. ఇప్పుడు లేవా టీవీలు, అంతకు మునుపు కంటే ఇప్పుడే టీవీలు ఇంకా ఆకర్షణీయంగా తయారయ్యాయి. కాబట్టి టీవీలదే అసలు కారణం అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. అసలు పెద్ద కారణం ఏమిటి అంటే ఫిల్మ్ మేకర్స్ నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం 2 రకాలుగా జరుగుతా వచ్చింది. ఒకటి, ఓ వర్గం ప్రేక్షకులు థియేటర్లకు రావటం లేదు అని వాళ్ళని టార్గెట్ చేస్తూ చేసే సినిమాల్ని తీటి ఆపేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలకు రావడం లేదని యూత్ ని మాస్ ని ఎంటర్టైన్ చేసే విధంగానే సినిమాలు చేసుకుంటా వచ్చారు. అంటే వచ్చే వాళ్ళని ఎంటర్టైన్ చేసి డబ్బులు దండుకుందాం అనే గానీ రాకుండా ఉన్న వాళ్ళని రప్పిద్దాం అని కనీసం ఆలోచిద్దాం అన్న కామన్ సెన్స్ కూడా మర్చిపోయారు. రాజమౌళి అందుకు భిన్నంగా ఆలోచించారు, ఫ్యామిలీస్ ని బయటకు పట్టుకొచ్చారు. ఫ్యామిలీస్ అనే కాదు, సినిమాలు చూడటం మానేసిన చాలా మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు పట్టుకొచ్చారు. ఆ సంగతి ఇప్పుడు టోటల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడుతుంది. సోగ్గాడే చిన్ననైనా ఊహించిన విధంగా కలెక్షన్లు కొల్లగొడుతుంది అంటే ఇదే రీజన్. ఇక రెండో నిర్లక్ష్యం ఏమిటి అంటే, ఓ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మిగతా సినిమాలన్నీ అడ్డు తప్పుకుని ఆ సినిమా ఆడటానికి 2-3 వారాల్లో టైం ఇవ్వటం. పరిశ్రమ అంతా కూడా కలిసికట్టుగా ఈ నియమాన్ని చక్కగా పాటిస్తుంది. దీని మూలంగా నిర్మాతలకు కొంతవరకు లాభమే, కానీ లాంగ్ రన్ లో పరిశ్రమకు మాత్రం దెబ్బ ఆల్రెడీ పడింది కూడాను. ఎలా అంటే, ఓ సినిమా రిలీజ్ అయింది బాగుంది అప్పుడు అందరూ చూస్తారు, 2 వారాలైనా పర్వాలేదు 3 వారాలైనా పర్వాలేదు నడుచుద్ది. అదే సినిమా బాగాలేదు అయినప్పటికీ చచ్చినట్టు 2 వారాల పాటు అదే సినిమా చూడాలి, ఆప్షన్ లేదు, మార్కెట్ లో ఇంకో సినిమా అవైలబిలిటీలో ఉండదు, చూస్తే ఈ సినిమా చూడండి లేదా మానేయండి, అప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ చచ్చిపోద్ది, ఎంటర్టైన్మెంట్ కోసం వేరే ఆప్షన్స్ వెతుక్కుంటారు. అదే మంచి సినిమా ఇంకోటి అవైలబిలిటీలో ఉంటే దాన్ని ఎంకరేజ్ చేస్తారుగా, దాని మూలంగా ఇండస్ట్రీకి మంచి జరుగుద్దిగా. సినిమా బాగాలేనప్పటికీ నిర్మాతని కాపాడాలన్న తాపత్రయం కొంతవరకు కరెక్టే కావచ్చు, కానీ దాని ప్రభావం వేరే రకంగా నష్టాన్ని చేస్తుందిగా. ఇలా చేసుకుంటూ వచ్చి కూడా కొంతమంది ప్రేక్షకుల్ని తెలుగు సినిమా పరిశ్రమ కోల్పోయింది. అలాంటి వాళ్ళని కూడా బాహుబలి తిరిగి థియేటర్లకు రప్పించగలిగింది. ఆ తర్వాత కొన్ని మంచి మంచి సినిమాలు వచ్చాయి, శ్రీమంతుడు, భలే భలే మగాడివై, కుమారి 21F, నేను, శైలజ, ఇలా మంచి సినిమాలు పడ్డాయి. దాంతో మళ్ళీ సినిమా మీద అందరూ కూడా ఆసక్తి ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఆసక్తి పెరగడం అనే విషయానికి సంబంధించి పీక్ సిచ్యువేషన్ ఈ సంక్రాంతి సీజన్ అని చెప్పొచ్చు. మొత్తంగా 2016 జనవరి మంత్ అల్టిమేట్ గా ఓ విషయాన్ని స్పష్టం చేస్తా ఉంది, సినిమాల్లో ప్రేక్షకుల్ని మెప్పించే కంటెంట్ ముఖ్యం, అది సరిగ్గా ఉంటే మిగతా అంశాలన్నీ వాటంతటవే సెటరేట్ అయిపోతాయి, ఊహించని ఫలితాలు అందుతాయని తేల్చేసింది. ఎలా చూసుకున్నా కూడా ఈ జనవరి మంత్ తెలుగు సినిమా పరిశ్రమ మొత్తానికి కూడా ఓ పెద్ద లెసన్. ఈ లెసన్ నుండి మరి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమి నేర్చుకుంటుందో చూద్దాం. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.